ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. నిన్న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ ను కలిసిన జీవన్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు. అటు రెండు రోజులుగా అలిగిన జీవన్ రెడ్డి అధిష్టానం పెద్దలతో మీటింగ్ తర్వాత కాస్త చల్లబడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా జీవన్ రెడ్డికి ప్రత్యేక హామీ దొరికినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈ రోజు ఉదయం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే మనం నిన్న చూసుకున్నాం, ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ చేయడం పట్ల కూడా మూడు రోజుల నుంచి కూడా ఆయన తీవ్ర ఆసక్తితో ఉన్నారు. దీంతో ఢిల్లీ నుంచి కూడా పిలుపు రావడంతో నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాల్ ఇన్ఛార్జ్ దీపదాది మున్సిటోని మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొంచెం చల్లబడినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు ఏఐసీసీ పెద్దల నుంచి కూడా ప్రత్యేక హామీ కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామం పట్ల ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు చేయడం పట్ల టీపీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తీరు పట్ల కూడా ఆయన తప్పుపట్టారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య సయోధ్యం కూర్చొని భాగంగా ఏఐసీసీ పెద్దలు కూడా నిన్న ఇన్వాల్వ్ కావడం జరిగింది. నిన్న మీటింగ్ అయిన తర్వాత అంటే రాష్ట్ర వ్యాల్ ఇన్ఛార్జ్ దీపదాది మున్సి గాని ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంత చల్లబడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీ పదవి కూడా రాయనవజనకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ కలగ చేసుకుని నిన్న ఢిల్లీకి రమ్మని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ సీన్ అంతా కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ కావడంతో మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కొంత చల్లబడ్డారు. ఆయన కూడా ఏఐసీసీ పెద్దల నుంచి కూడా ప్రత్యేక హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇటు జీవన్ రెడ్డికి దాదాపు మంత్రివర్గంలో చోటు ఇస్తారని కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ అది లేకపోతే ఇటు టీపీసీ పదవి కూడా ఆయన ఆశిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో చాలా కీలక నేతగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇటు పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ కు చేరుకోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే మంత్రి శ్రీధర్ బాబు గాని ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టిబిక్కమని కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన తలొగ్గలేదు. తర్వాత సీన్ కాస్త హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాష్ట్ర వ్యాల నుంచి దీపదాస్ మున్సితో మాట్లాడారు. నిన్న నైట్ వరకు కూడా చర్చలు కొనసాగాయి. దీంతో ఏఐసీసీ పెద్దల నుంచి కూడా ప్రత్యేక హామీ రావడంతోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయంలో కూడా కొంచెం వెనక్కి తగ్గినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. కొంతమంది మంత్రులు కూడా అక్కడే ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు, నూతనంగా ఎన్నికైన వాళ్ళు. ఇదంతా కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు ఇటు జూలై 1st week లో కూడా కేబినెట్ విస్తరణ కూడా చేపడతారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ తో పాటు దాదాపు 11 మంది కూడా మంత్రులు కూడా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయండి. దాదాపు ఇంకా 6 వరకు ఇంకా బెర్తులు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. జూలై 1st week లోనే దాదాపు యొక్క కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా కొలికొచ్చింది. కాబట్టి మరి ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చోటు ఉంటుందా లేదా అనిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఏఐసీసీ పెద్దలు మాత్రం సీనియర్ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మాత్రం సంస్థ స్థానం గౌరవిస్తాం, ఎందుకంటే చాలా కీలక నేత ఉన్నారు కాంగ్రెస్ లో. కాబట్టి ఆయనకు మరి సంస్థ స్థానంలో ఇవ్వడంలో భాగంగా మరి ఆయనకు మినిస్టర్ పదవి ఇస్తారా లేకపోతే అదే స్థాయిగా ఉన్నటువంటి టీపీసీ పదవి కట్టబెడతారనిపై కూడా చర్చ అయితే కొడుతోంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే మాత్రం నిన్న జరిగిన చర్చలు అంటే ఇటు కేసీ వేణుగోపాల్ తో మాట్లాడారు దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో, అదేవిధంగా రాష్ట్ర వ్యాల నుంచి దీపదాసి మున్సితో కూడా మాట్లాడారు. కాబట్టి ఒక కొలిక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనకు ప్రత్యేక హామీ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి మినిస్టర్ గాని లేకపోతే టీపీసీ కూడా ఆశిస్తున్నట్టుగా విశ్లేషణ వర్గాలలో చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి ఇదే విషయాన్ని ఇటు జీవన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మీట్ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ లో వచ్చినప్పుడు ఇదంతా కూడా అంటే వీళ్ళిద్దరి మధ్య సాయుధ కూర్చొనిలో భాగంగానే ఏఐసీసీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్,
ఇటు కాంగ్రెస్ చేయడం పట్ల కూడా ఒక విషయం కూడా రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డికి చెప్పడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్నారు. కొంచెం ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ కూడా వచ్చింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడంలో భాగంగానే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళిద్దరు మీటింగ్ చర్చ జరిగింది. దీనిలో భాగంగానే నిన్న జరిగిన విషయాలపై కూడా ఈ రోజు చర్చించారు. మరి ఫైనల్ డిసిజన్ అయితే దాదాపుగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దలు కూడా మరి మంత్రివర్గంలో చోటు ఉంటుందా లేకపోతే ఆయనకు చల్లబడడానికి కారణం ఏంటి అంటే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందా? ఎస్ తప్పకుండా, ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా కీలక నేత ఉన్నారు జీవన్ రెడ్డి. దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా జీవన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఆయన సేవలు ఇంకా పార్టీకి అవసరం అని కూడా ఏఐసీసీ పెద్దలు కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అలకగా ఉన్నారు కాబట్టి ఈ విషయంపై చర్చించడానికి నిన్న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత నిన్న చాలా వరకు కూడా నైట్ కూడా ఇటు ఏఐసీసీ పెద్దలను కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళ నుంచి కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ కూడా చేసేందుకు కూడా సిద్ధమైంది కాబట్టి సెంట్రల్ ఏఐసీసీ నేతలు కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి మంత్రివర్గంలో 6 బెర్తులు కన్ఫర్మ్ కావాల్సింది. ఇప్పటి వరకు అయితే ఆశావాళ్ళు అంతా కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ విషయంపై కూడా చర్చ కొనసాగుతుంది. ఏఐసీసీ పెద్దలు కూడా నిర్ణయించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక అల్టిమేట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది కాబట్టి మరి దీనిపై కూడా దాదాపుగా చర్చ అయితే కొనసాగింది. మరి ఎందుకంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ చేర్చుకోవడం, అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ చేర్చుకోవడం పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి తనకు చెప్పడం పోవడం పట్ల కూడా ఆయన ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఈ విషయంపై కూడా ఏఐసీసీ పెద్దలు మాట్లాడి ఆయనతో ఇటు సద్యమనే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి వీటిపై కూడా నిన్న సెంట్రల్ తో మాట్లాడిన తర్వాత అంటే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కొంచెం చల్లబడ్డారు. ఈ విషయంపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ చర్చ వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి కేంద్ర పెద్దలతో చర్చిన తర్వాత మరి మంత్రి పదవి హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మీరు దీనిపై కూడా నిన్ననే చర్చించారు. మరి ఆయనకు మంత్రి పదవి కానీ లేకపోతే ఆ రకమైన స్థానం అంటే ఆ స్థాయి ఉన్నటువంటి సంస్థ స్థానం కల్పిస్తామని కూడా ఏఐసీసీ నేతలైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం అంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారన్న విషయంపై కూడా మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంచెం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంత ఏకైతే ఇష్యూ అయితే దాదాపు సర్దుమన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయనకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరి మంత్రి వర్గంలో చోటు ఉంటుందా లేదా లేకపోతే ఆయనకు స్థాయికి తగ్గటువంటి సంస్థానం కల్పిస్తారనిపై కూడా ఇంకా ఇటు కాంగ్రెస్ లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.